वेलकम टू बीवीआर न्यूज़। महात्मा ज्योतिराव फूले जीवित चरित्र। 11 अप्रैल महात्मा ज्योतिराव फूले जयंती। इस संदर्भंगा प्रत्येक कथनम। महात्मा ज्योतिराव फूले महाराष्ट्र लोनी पुणे पट्टणम लो 1827 अप्रैल 11 जन्मिंचारु। 1890 नवंबर 28 తన 63వ ఏట కనుమూశారు। మహాత్మా జ్యోతిరావ్ ఫూలే నీతి శాస్త్రం, మానవతావాదం, బడుగు బలహీన వర్గాలకు విద్య నేర్పడం, సంఘ సంస్కరణ, కుల నిర్మూలన, థామస్ పెయిన్ రచించిన మానవ హక్కులు అనే పుస్తకం చదవడం వల్ల ప్రభావితం అయ్యారు। మహాత్మా జ్యోతిరావ్ ఫూలే అంటరానితనం, కుల వ్యవస్థ నిర్మూలనతో పాటు మహిళా ఉద్ధరణకు కృషి చేశారు। 1873 సెప్టెంబర్ 24 ఫూలే తన అనుచరులతో కలిసి దిగువ కులాల ప్రజలకు సమాన హక్కులను పొందడానికి సత్యశోధక సమాజ్, సొసైటీ ఆఫ్ స్పీకర్స్ ఆఫ్ ట్రూత్ అనే సంస్థను ఏర్పాటు చేశారు। అనగారిన వర్గాల అభ్యున్నతి కోసం పనిచేసిన ఈ సంఘంలో అన్ని మతాలు, కులాల ప్రజలకు ప్రాతినిధ్యం కల్పించారు। సామాజిక సంస్కరణ ఉద్యమంలో మహాత్మా ఫూలే భారతదేశంలోనే మొట్టమొదటి వ్యక్తిగా పరిగణించబడ్డారు। వారి సతీమణి సావిత్రిబాయి ఫూలే భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు। ఈ దంపతులు భారతదేశంలో బలహీన వర్గాల విద్యకు, మహిళా విద్యకు మార్గదర్శకులు। మహిళలకు, తక్కువ కుల ప్రజలకు విద్యను అందించే సంకల్పంతో ప్రసిద్ధి చెందారు। మహాత్మా జ్యోతిరావ్ ఫూలే బాలికల కోసం మొదటి పాఠశాలను 1848 పూణేలో ప్రారంభించారు। ఆయన వితంతుల కోసం ఒక గృహాన్ని కూడా స్థాపించారు। భారతదేశ బాలికల కోసం ఒక పాఠశాల ప్రారంభించిన మొట్టమొదటి స్థానిక భారతీయులలో ఈ మహనీయ జంట ఉన్నారు। విద్య యొక్క విశ్వీకరణను సమర్థించిన మొదటి సంస్కర్త కూడా ఆయన। భారత ప్రథమ సామాజిక తత్వవేత్త, ఉద్యమకారుడు, సంఘసేవకుడైన జ్యోతిబా ఫూలే మహారాష్ట్రలోని సతారా జిల్లాలో 1827 ఏప్రిల్ 11 జన్మించారు। వారి తండ్రి గోవిందరావు మొదట్లో కూరగాయలు అమ్మేవారు। కాలక్రమేణ పీష్వా పరిపాలన కాలంలో పూల వ్యాపారం చేయడం వల్ల వారి ఇంటి పేరు ఫూలేగా మార్పు చెందింది। జ్యోతిరావుకి సంవత్సరం వయసు రాకుండానే తల్లి తనువు చాలించింది। 7 సంవత్సరాల వయసులో ఫూలే ఒక మరాఠీ పాఠశాలలో ప్రాథమిక విద్యను అభ్యసించారు। తర్వాత చదువు మానేసి వ్యవసాయంలో తండ్రికి సహాయంగా ఉండేవాడు। అతి తక్కువ కాలం పాఠశాలకు వెళ్ళినప్పటికీ ఫూలేకి పుస్తక పఠనం పట్ల ఆసక్తి ఎక్కువ। ప్రతిరోజు నిద్రకు ఉపక్రమించే ముందు లాంతర్ వెలుతురులో చదువుకునేవారు జ్యోతిరావు ఫూలే। చదువు పట్ల ఆసక్తిని గమనించిన ఒక ముస్లిం టీచర్, ఇంటి పక్కనే ఉండే ఒక క్రైస్తవ పెద్ద మనిషి జ్యోతిరావు తండ్రిని ఒప్పించి ఆయన విద్యాభ్యాసం కొనసాగించేలా చేశారు। ఆయన 1841 స్కాటిస్ మిషన్ పూణేలో నడుపుతున్న పాఠశాలలో చేర్పించారు। సదాశివ, బిల్లాల్, గోవింద్ అనే బ్రాహ్మణులతో పూలే పరిచయం జీవితకాలం స్నేహంగా మారింది। చిన్నప్పుడే మానవ హక్కులు, ప్రాథమిక సూత్రాలపై జ్ఞానాన్ని సంపాదించారు పూలే। జ్యోతిరావుకు చిన్నప్పటి నుంచి శివాజీ అంటే అభిమానం ఎక్కువ। శివాజీ, జార్జ్ వాషింగ్టన్ల జీవిత చరిత్రలు ప్రభావితం చేయడం వల్ల దేశభక్తి, నాయకత్వ గుణాలు అలవాటయ్యాయి జ్యోతిరావు ఫూలేకి। థామస్ రచించిన మానవ హక్కుల పుస్తకం అతని ఆలోచనలను ప్రభావితం చేసింది। అమెరికా స్వతంత్ర పోరాటం అతన్ని ప్రభావితం చేయడమే కాకుండా మానవత్వపు విలువలైన స్వేచ్ఛ, సమానత్వం గురించి లోతుగా ఆలోచింపజేసింది। గులాంగిరి, పూణే సత్యశోధక సమాజ నివేదిక, తృతీయాత్న, ఛత్రపతి శివాజీ, రాజ్ భోంస్లే, యాంచా, విద్యాకాతాతిల్, బ్రాహ్మణ్ పంతోజీ మొదలైనవి మహాత్మా ఫూలే ముఖ్య రచనలు। 13 ఏళ్ల ప్రేమలో జ్యోతిరావుకి 9 సంవత్సరాల సావిత్రితో వివాహం జరిగింది। విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత ఆయన తన కుటుంబ వ్యాపారమైన పూల వ్యాపారం ప్రారంభించాడు। 1848 జరిగిన తన బ్రాహ్మణ స్నేహితుడి వివాహంలో ఫూలే బీసీ మాలి కులానికి చెందిన వాడవడం వల్ల కుల వివక్షతకు గురయ్యాడు। ఆ క్షణం నుండి కుల వివక్షపై పోరాడాలని నిశ్చయించుకున్నారు। జ్ఞాన సంపదకు అందరికీ అవకాశం ఇవ్వకపోవడాన్ని ఆయన అభ్యంతరం తెలిపారు। అగ్రకుల ఆధిపత్యాన్ని వ్యతిరేకించవలసిందిగా సామాన్యుల్ని ప్రోత్సహించాడు। సమాజంలో సగభాగం ఉన్న స్త్రీలు అభివృద్ధి చెందకపోతే సమాజం అభివృద్ధి చెందదని ఫూలే భావించారు। అందువల్ల స్త్రీలు విద్యావంతులు కావాలని నమ్మారు। ఇతరులకు ఆదర్శంగా ఉండాలని ముందుగా తన భార్య సావిత్రిని పాఠశాలకు పంపాడు। 1848 ఆగస్టులో బాలికలకు పాఠశాల స్థాపించాడు। ఆ పాఠశాలలో అన్ని కులాలకు ప్రవేశం కల్పించాడు। అంటరాని వారికి కూడా బోధించవలసి రావడంతో ఉపాధ్యాయులు ఎవరూ ముందుకు రాలేదు। చివరకు జ్యోతిరావ్ ఫూలే తన భార్య సావిత్రి సాయంతో పిల్లలకు పాఠాలు బోధించేలా చేశాడు। పాఠశాల నిర్వహణలో అనేక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నారు।
కొంతకాలం పాఠశాలను నిర్వహించలేక మూసివేశారు. అయినా పట్టు వదలక తన మిత్రులైన గోవింద్ వల్వేకర్ల సహాయంతో పాఠశాలను పునఃప్రారంభించాడు. క్రమంగా ఆదరణ పెరగడంతో 1851-52లో మరో రెండు పాఠశాలలను స్థాపించారు. బ్రిటిష్ ప్రభుత్వ ప్రాథమిక విద్యను నిర్లక్ష్యం చేయడాన్ని ఫూలే విమర్శించాడు. ఆనాడు సమాజంలో బాల్య వివాహాలు సర్వసాధారణంగా జరిగేవి. ముసలి వారికి పెళ్లిళ్లు చేయడం వల్ల చిన్నతనంలోనే మహిళలు వితంతులయ్యేవారు. వీరు మళ్ళీ వివాహం చేసుకోవడానికి సమాజం అంగీకరించేది కాదు. అందువల్ల వితంతు పునర్వివాహాల గురించి ఫూలే ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చారు. స్వయంగా వితంతులకు వివాహాలు జరిపించారు. 1864లో బాల హత్య ప్రతిబంధక గృహ స్థాపించి వితంతులైన గర్భిణీ స్త్రీలకు అండగా నిలిచాడు. దేశంలోనే ఇటువంటి కేంద్రం స్థాపించడం ఇదే మొట్టమొదటిసారి. 1872లో ఈ కేంద్రంలో జన్మించిన ఒక బ్రాహ్మణ వితంతు కుమారుణ్ణి ఫూలే దత్తత తీసుకున్నాడు. 1873 సెప్టెంబర్ 24న సత్యశోధక సమాజాన్ని ఫూలే స్థాపించాడు. దేశంలోనే ఇది మొట్టమొదటి సంఘ సంస్కరణోద్యమం. కుల మత వివక్ష లేకుండా ప్రతి ఒక్కరికి సభ్యత్వం కల్పించేవారు. 1891లో ప్రచురించిన సర్వజనిక్ ధర్మ పుస్తక్ మత సాంఘిక విషయాలపై ఫూలే అభిప్రాయాలను తెలియజేస్తుంది. స్త్రీ పురుషుల మధ్య లింగ వివక్షను ఫూలే విమర్శించాడు. సమానత్వం, స్వేచ్ఛ, ఐక్యమత్యంతో కూడిన నవ సమాజాన్ని కాంక్షించాడు. 1853లో వితంతు మహిళల అనాథ శిశువుల కోసం సేవా సదనం ప్రారంభించాడు. ఈ తరహాలో ఒక భారతీయ హిందూ ఒక సంస్థను ప్రారంభించడం ఇదే మొదటిసారి. 1868లో తన ఇంటి దగ్గరున్న స్నానాల తొట్టి వద్ద స్నానం చేసేందుకు అంటరాని వారికి కూడా అనుమతినిచ్చాడు జ్యోతిరావు ఫూలే. 1871లో సత్యశోధక సమాజం తరపున దీనబంధు వారపత్రిక ప్రారంభించారు. 1880లో భారత ట్రేడ్ యూనియన్ ఉద్యమ పితామహుడు లోకాండేతో కలిసి రైతులను కార్మికులను సంఘటితం చేసేందుకు ప్రయత్నించారు. 1873లో గులాంగిరి బానిసత్వం అనే పుస్తకాన్ని ప్రచురించారు. శూద్రులు అతిశూద్రులపై క్రూర వైఖరిని ఫూలే తులనాత్మకంగా పరిశీలించాడు. సహపంక్తి భోజనానికి సంసిద్ధత ప్రకటించాడు. 1883లో కల్టివేటర్స్ విప్ కార్డ్ సేద్యగాడిపై చర్ణకోల అనే పుస్తక రచన పూర్తి చేశారు. ఏప్రిల్లో బొంబాయిలో జరిగిన ఒక సమావేశంలో పుస్తకాన్ని వినిపించాడు. 1885లో సత్య సారాంశం ప్రచురించాడు. ఇదే సమయంలో ప్రచురితమైన తన హెచ్చరిక బుక్లెట్ స్థల మీద తీవ్ర విమర్శలు చేశారు. 1891లో ఫూలే రచించిన సార్వజనిక్ ధర్మకర్త పుస్తకం ఆయన మరణానంతరం ప్రచురితమైంది. ఇందులో చాతుర్వర్ణ వ్యవస్థను దుయ్యబెట్టాడు. మద్యపానాన్ని వ్యతిరేకించి 1888లో మున్సిపాలిటీ అధ్యక్షునికి మద్యం షాపులను మూసివేయించవలసిందిగా ఉత్తరం రాశాడు. ఆయన రాసిన 33 ఆర్టికల్స్ గల సార్వజనిక్ సత్యధర్మ పుస్తకంలో కుటుంబ సృష్టి నియమాల గురించి వివరిస్తూ ప్రపంచం మొత్తాన్ని ఒక కుటుంబంగా వ్యక్తీకరించాడు. ప్రతి ఒక్కరికి సమాన స్వేచ్ఛ హక్కును తీర్మానించాడు. 1879 చివరిలో దీనబంధు వారపత్రికను ముంబైలో స్థాపించాడు. దీనిలో రైతులు, కార్మికుల సమస్యలు, బాధలు వివరించేవాడు. షిత్కార్యాశ అసోడ్ పుస్తక సామాజిక ప్రాముఖ్యం గలది. భారతదేశంలో కులం గురించిన సిద్ధాంతాన్ని శాస్త్రీయంగా రూపొందించిన తొలి దార్శనికుడు ఫూలే. దుర్మార్గమైన కుల వ్యవస్థ సమూలంగా నిర్మూలన కావాలని ఆయన కోరుకున్నాడు. ఆయన ఆలోచనలకు విశ్లేషణలకి గులాంగిరి అర్థం పడుతుంది. దేశం అనే దేహానికి శూద్రులు ప్రాణం, రక్తనాళాల లాంటి వాళ్ళు అని చెప్పాడు. మహాత్మా ఫూలే ఆధునిక భారతదేశ సమాజంలో అందరికంటే గొప్ప శూద్రుడు. హిందూ సమాజంలో అగ్రకులాల వారి బానిసలుగా బతుకుతున్న కింది కులాల వారిలో తమ బానిసత్వం పట్ల ఆయన చైతన్యం రగిలించారు. సామాజిక ప్రజాస్వామ్యం సాధించడం భారతదేశానికి ముఖ్యమనే మహత్తర సందేశాన్ని అందించిన మహాత్మా ఫూలే తన గురువు అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రకటించారు. దక్షిణాఫ్రికా జాతీయోద్యమ నాయకుడు నెల్సన్ మండేలా భారతదేశ పర్యటనలకు వస్తున్న సందర్భంలో ఆ మహనీయునికి సమర్పించాలని నిర్ణయించుకున్న గౌరవ కానుక మహాత్మా ఫూలే రచించిన మహత్తర గ్రంథం గులాంగిరి. సమాజంలో వెనుకబడిన వర్గాల ప్రజలు, మహిళల అభ్యున్నతి కోసం కృషి చేసిన ఆయనకు మహాత్మ బిరుదు ఇచ్చారు. దీర్ఘకాల జబ్బుతో బాధపడుతూ నిరంతరం సమసమాజ స్థాపన కోసం పరితపించిన మహాత్మా ఫూలే 1890 నవంబర్ 28న కన్నుమూశారు. భారతదేశ సబ్బండ కులాల సామాజిక మార్పు కోసం తన జీవితకాలాన్ని త్యాగం చేసిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు ఫూలే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
Thank you.